యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగతి భవన్ ని ముట్టడించారు. మంచిర్యాలలో నిరుద్యోగిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అంటూ మండిపడ్డారు. కేసీఆర్ నిరుద్యోగులను చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పిట్టలా రాలిపోతున్నారని అన్నారు. విద్యార్థి నిరుద్యోగాల త్యాగాల పునాదుల మీద గద్దెలెక్కిన కేసీఆర్ ఇదే నిరుద్యోగాలను గాదుల్కి వదిలేయడంతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉండటానికి మంచిర్యాల ఆత్మహత్య సాక్ష్యమన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్న విద్యార్థి నిరుద్యోగ నిర్లక్ష్య వ్యతిరేక విధానాలు రాష్ట్ర యువతను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాయని, ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, ప్రైవేటు సంస్థలో వేరే రాష్ట్రాల వాళ్ళకి వస్తున్న అవకాశాల్లో 25% కూడా తెలంగాణ యువతకు రావట్లేదు. మరోపక్క 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో యావత్ రాష్ట్ర యువత నిరాశ చెందింది. తెలంగాణ వస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకొని ఉద్యమాలు చేసిన యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యల బాట పట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వము సిగ్గు తెచ్చుకొని వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ భృతి అమలయ్యేలా చూడాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. Thanks for watching GS9 TV. Please like, comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.